మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మీ అంటే మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. శ్రీ 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 నవ దుర్గా మాత శక్తి దశావతార లంబోదర స్వరూపుని మాత స్వయంభుగా వెలిశారు. అమ్మవారి దేవాలయం మన కల్వకుర్తి దగ్గరలో ఉన్న కుట్రా గేట్ వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన కమాన్ నుండి లోపలికి 1/2 కిలోమీటర్ వెళితే మనకు ఓం శ్రీ 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 నవ దుర్గా మాత శక్తి దశావతార లంబోదర స్వరూపిని మాత వారి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో పండ్లు మరియు పూలతోట నడుమ అమ్మవారు కొలువు తీరారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు, ఇక్కడ ఉన్న భక్తులను, పూజారులను అడిగి తెలుసుకుందాం. ఓం గం గణపతే నమ. దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లవ దిగంబరా. ఓం శ్రీ ఆదిపరాశక్తి లోకజనని మాతే నమ. ఈ అమ్మవారి టెంపుల్ ప్రత్యేకత కుట్రా మన హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. కుట్రా చౌరస్తా నుంచి హెచ్పి పంప్ పెట్రోల్ పక్క నుంచి లోపలికి రావాలి. 1/2 కిలోమీటర్ ఉంటుంది మెయిన్ హైవే నుండి హైదరాబాద్ శ్రీశైలం బై రోడ్కు లెఫ్ట్ సైడ్లో మన 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఇక్కడ మనకు ఏ దేవతలు ఇక్కడ చూడడం జరుగుతుంది? ఓం శ్రీ ఆదిపరాశక్తి లోకజని మాత దశావతారం అమ్మవారిది. మళ్ళీ మన అయ్యప్ప స్వామి, శివుడు ఇక్కడ పక్కన ఉంటుంది ఈ టెంపుల్. మళ్ళీ ఇంకోటి కళావతి మాత, కుమారస్వామి అక్కడ పక్కన ఉంటుంది ఇంకో టెంపుల్. పంచముఖ ఆంజనేయ స్వామి ముందు ఉంటాడు. మళ్ళీ కాలభైరవుడు పక్కన ఉంటాడు. ఇక్కడ పొలంలో ఉన్నాడు కాలభైరవుడు, బుడ్రాయి రూపంలో. ఇక్కడేమో హోమగుండము ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము మహాకుంభం వేస్తారు. 108 కిలోల రైస్ వండి, 108 గుమ్మడికాయలు, 108 కొబ్బరికాయలు, 108 నిమ్మకాయలు కోసి ప్రపంచ శాంతి గురించి అమ్మవారికి పూజ చేస్తారు. ఇక్కడ ప్రపంచ శాంతి గురించి ప్రతి సంవత్సరం. మీరు ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ అల్మాజ్గూడలో ఉంటాం. అల్మాడలో టెంపుల్ ఉంటుంది. మీకు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ మీరు గుడికి? 15 ఇయర్స్ అవుతుంది. మీ కుటుంబాన్ని అమ్మవారు మంచినే చూసుకుంటుంది? మంచినే చూసుకుంటుంది కుటుంబం, చాలా మంచిగా చూసుకుంటుంది. అమ్మ నమ్మిన తర్వాతనే మేము మంచిగా ఇదైనాము. అమ్మ నమ్ముతూనే ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా ఒక్క ఇంటి గురించి కాదు, లోక కళ్యాణం గురించి అయ్యే పూజలు ఇవి, ప్రపంచ శాంతి గురించి అయ్యే పూజలు. మీరు మా మీటీవీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గుడికి గురించి? ఇట్లా మీరు కూడా కొద్దిగా తెలియజేయాలి అమ్మవారి గురించి చెప్పదలుచుకున్నాం స్వామి. సార్ మీ పేరు మాణిక్యారెడ్డి, బుడ్డోన్పల్లి మా గ్రామం, స్వగ్రామం. ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే మేము గత నేను 7-8 సంవత్సరాలు అయింది కాబట్టి నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది కాబట్టి ప్రతి ఏ పూజలు జరిగినా వస్తూ ఉంటాం. అక్కడ అల్మాజ్గూడ కూడా వెళ్తాం. అల్మాజ్గూడలో కూడా ఉంటుంది ఈ స్వామివారి, అక్కడ వెళ్తూ ఉంటాం. ఇక్కడ శుక్రవారం ఉంటుంది, ఇక్కడ బేస్తవారం ఉంటుంది. ప్రతి బేస్తవారం ఇక్కడ వస్తారు స్వామివారు. ఇక్కడ మహత్వం చాలా బాగుంది. ఎప్పటి నుంచి ఇక్కడ గుడి ఇది? ఇది 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఏ దేవుళ్ళు, ఎవరెవరు అమ్మవారు ఎవరెవరు ఉన్నారు? ఆదిపరాశక్తి లోకజనని మాత, ఆదిపరాశక్తి లోకజనని మాత, తర్వాత కాళీ మా, కళావతి బాయి మాత, జ్యోతిర్లింగ శక్తి, దత్తాత్రేయ స్వామి, అయ్యప్ప స్వామి. ఈ గుడికి గల ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ నమ్ముకొని వస్తున్నారు. మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మరి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? నేను ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీకు అంతా మంచిగా చూసుకుంటా, మంచి జరుగుతుంది కాబట్టి నేను ఏ విధంగా వెళ్తారు ఇక్కడ స్వయం. ఇప్పుడు ఎవరు గుర్తించడం జరిగింది ఈ గుడిని? భవానీ నర్సింగ్ భవానీ అని స్వయంభుగా అతనికి అమ్మవారు వస్తారు. అమ్మవారే వచ్చి చెప్పారు ఇక్కడ కళలో వచ్చి చెప్పితే ఇక్కడ చేయాలంటే ఇక్కడ స్థాపితం ఇక్కడ చేసిండ్రు. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏకదాటిగా ఎప్పుడూ ఆగరు, పూజలు నడుస్తూనే ఉంటాయి. ప్రతి బేస్తవారం వస్తారు. అమావాస్య పౌర్ణమికి ఇవి ఏంటి అది కుంభమే కదా, కుంభం పోస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం పోస్తుంటారు. అమావాస్యలో పౌర్ణమి కూడా పోస్తుంటారు. అన్ని విధాలా చాలా బాగుంది. నమ్ముకున్న వారికి నమ్మినంత భగవంతుడు భవాని అంత అందరికీ, అంటే జరగబోయే విషయాలు కూడా
చెప్తారు. అక్కడ నాలుగు ముఖాలు కలిగిన దేవుళ్ళు ఉన్నారు కదా, పంచముఖ ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి పంచముఖ ద్వారపాల కూడా ఆయనే, ఇక్కడ ఈ గుడికి ఇక్కడికి ఆయనే మెయిన్. షార్ట్ చేసుకుని పక్కలే తూపాడు. గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది? 15 ఏళ్ళ ఈ గుడి శాలై. ఏ రోజు చేశారు? గురువారం. గురువారం పుణ్యానికి, అమాసకు పుణ్యానికి. ఏమేం పూజలు పునస్కారాలు అయితే ఇక్కడ? అన్ని పూజలు చేస్తుంటాడు. హోమాలు, కుంభం, కుంభం, హోమాలు. జై బోలో అంబాభవాని మాతాకి జై, జై బోలో శేరావాలి మయ్యాకి జై, జై బోలో మేరావాలి మయ్యాకి జై, జై బోలో సచ్చే దర్బారికి జై. మీ టీవీ న్యూస్ ప్రేక్షకులకందరికీ తెలియజేయడం ఏమిటంటే, గత 17 సంవత్సరాలుగా అమ్మవారు నాపై ఆవాహించి ఒక మేము హైదరాబాద్లో అల్మాజుడు అనే గ్రామంలో ఉంటాము. అక్కడ ఆ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ కల్వకుర్తి వెళ్దండ కుట్రా గ్రామంలో ఇక్కడ కూడా నేను ఉన్నానని చెప్పడం ద్వారా ఇక్కడ మేము కూడా ఇక్కడ స్థలం కొన్నప్పుడు పంట పొలాలు కనుగొన్నాము. కానీ నాపై ఆవాహించి ఇక్కడ ఉన్నానని చెప్పడం వల్ల అప్పటి నుండి 2009 నుండి 2007 నుండి గుప్త పూజలు మొదలయ్యాయి. తర్వాత 2009 నుండి ఇక్కడక్కడ పూజలు స్టార్ట్ అయ్యి యావత్తు శక్తిపీఠాల నుండి జ్యోతిర్లింగాల నుండి కదిలీరి వస్తాను అని అనడం వల్ల మేము కూడా ఆమె ఏ రకంగా అయితే చెప్పడం ఆశ ఆదేశిస్తుందో అదేవిధంగా మేము కూడా అన్ని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి అన్ని తీర్థయాత్రల నుండి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ అక్కడ. ఇంకా ఏంటంటే వచ్చిన భక్తులకు కూడా సంతానం లేని వారి సంతానం కళ్యాణం జరిగే కళ్యాణాలు, ఉద్యోగాలందు, వ్యాపారంలందు, విద్యందు అందరికీ అక్కడెక్కడ ఎందరో ఇవాళ 1000 మంది భక్తులయ్యారు. అమ్మవారి తరఫున ఎంతోమంది భక్తులు నమ్మిన వారికి సంతానం లేని సంతానము కళ్యాణాలు జరిగాయి. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత. ఇంకా ఏంటంటే 2018 సంవత్సరంలో కరోనా లాంటి మహమ్మారి వ్యాపిస్తుంది కాబట్టి మీరు ప్రతి చైత్ర అమావాస్య రోజు పూర్ణకుంభ మహోత్సవాన్ని వైశాఖ చైత్రశుద్ధ పాఠ్యం నుండి వైశాఖ పౌర్ణమి వరకు 45 రోజులు దీక్షలు తీసుకొని భవానీలందరూ మలాధారణ చేసి యాగాన్ని 45 రోజులు యాగాన్ని నిర్వహించి ఒక చైత్ర అమావాస్య రోజు ఇంటింటి నుండి శేరుంబావు బియ్యము, పసుపు, కుంకుమ స్వీకరించి పూర్ణకుంభం ఈరోజు నిర్వహించినట్టే గతంలో 2018 నుండి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జంతుబలి నిషేధం. ఆ యొక్క సాత్వికలు తర్వాత ఈ యొక్క కుంభకుష్మాండ నీరాజనం అంటే అమ్మవారికి 108 ముత్తైలతో 108 కలశాలతో శాఖలు పెట్టి అమ్మవారికి గంప తీపి వంటలు కానీ ఇక పిండి వంటలు కానీ అమ్మవారికి నివేదించడం జరుగుతుంది. అలా అప్పుడంటే మీ కరోనా వచ్చింది అందరికీ తెలిసిందే, ఎందరో చనిపోయారు. కానీ మన భారతదేశంలో ఆ మహమ్మారి ఇంత కూడా ఎంత విజృంభించినా మన అందరూ పుణ్యాత్ములు బ్రతకాము. ఈరోజు బ్రతుకున్నామంటే ఆ యొక్క తల్లి కృప వలనే. ఎందుకంటే ఎన్నో ఆ రోజులు మనం అందరం 20వ సంవత్సరం 21లో చూసాము. ఇలా ఏంటివి మన మసీదులు కానీ చర్చులు కానీ ఈ యొక్క మన దేవాలయాలు కానీ అన్నీ మూతపడ్డాయి. ఒక 2 నెలలు అందరికి మనము ఈ యొక్క 2 నెలలు కఠోర దీక్షగా మనము తినడానికి తిండి లేకుండా అందరం బ్రతకాము. ఎందుకంటే ఆ మహమ్మారి కూడా మనకు కూడా మనము చేసుకున్న కర్మని మనము అనుభవించక తప్పదు అనేటట్టు కూడా ప్రకృతిని మనం అందరము ఏ రకంగా అయితే ఈ యొక్క చెడు చేస్తున్నాం, ప్రకృతి విరుద్ధంగా తిరుగుతున్నామో అది మనకు ప్రసాదిస్తుంది. దయచేసి నేను చెప్పడం ఏంటంటే అమ్మవారి ఆజ్ఞానుసారం ప్రకృతికి విరుద్ధంగా తిరగకుండా ప్రకృతిని ఎప్పుడైతే మనం రక్షిస్తామో అది మనకు రక్షిస్తుంది. ఇంకా విశేషం ఏంటంటే ఈరోజు ఈ యొక్క 7వ వార్షికోత్సవం శ్రీ క్రోధీనామ సంవత్సరే చైత్రశుద్ధ పాఠ్యం మొదలుకొని ఈరోజు మహాసంపూర్ణ యాగం పూర్ణవతి ఇక్కడ జరుగుతుంది. మన 42వ రోజు అక్కడ జరిగింది. అల్మాజ్గూడ గ్రామంలో ఇక్కడ జరుగుతుంది ఈరోజు. ఇలా పూర్ణకుంభ మహోత్సవం కూడా జరిగింది. నేను మీ టీవీ న్యూస్ వారికి కానీ మళ్ళీ చూసే ప్రేక్షకులకి అందరికి చెప్పడం ఏంటంటే మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది. ఇంకా ఇక్కడ విశేషం అంటే నేను ప్రతి గురువారం ఇక్కడ వస్తాను. మీరు ఇక్కడ కుంకుమార్చన చేయించవచ్చు, అభిషేకాలు చేయించవచ్చు, మీరు అమ్మవారు నమ్ముకొని కూష్మాండ బలులు ఇవ్వచ్చు. అమ్మవారికి ప్రదక్షిణ 108 కానీ 54 చేసుకున్న వారికి అందరికీ శుభం జరుగుతుంది. ఇది నేను ఏంటంటే అమ్మవారు అనే ఆజ్ఞ ఏంటంటే విశ్వశాంతికై జరుగుతుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది విశ్వశాంతికి జరుగుతుంది, అదొక్కటి అందరూ ఉద్దేశించవలసిందిగా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం శాంతి శాంతి శాంతి, శుభం. జయకర శరవలిమయాకి జయకర శరవలిమయాకి సచ్చే దర్బారికి శుభం 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 స్వస్తి.